వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను కల్లుగీత కార్మికులు ఘనంగా నిర్వహించారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకన్నల ఆధ్వర్యంలో వివిధ మండలాల నుండి తరలివచ్చిన గీతా కార్మికులతో బస్టాండ్ నుండి కురవి గేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి కురవి గేట్ జంక్షన్ కి సర్దార్ సర్వాయి పాపన్న జంక్షన్ గా నామకరణం చేసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న జయంతి ఉత్సవాలలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలని, కురవి రోడ్డు వద్ద పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ జంక్షన్ ని సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు, గౌడ సంఘం జిల్లా నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న సర్దార్ సర్వాయి పాపన్న యాత్ర గత 20 సంవత్సరాల నుంచి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నడుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మహబూబాద్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతూ మహబూబాద్లో కాకుండా గత సంవత్సరం ఇదే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చే మా పాపన్న జయంతి సభ వరకు విగ్రహాన్ని ఆవిష్కరించేస్తానని కూడా మాట ఇచ్చిండు. కానీ ఇంతవరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ జరగలేదు కాబట్టి మేమే కల్లుగీత కార్మిక సంఘం తరఫున నుంచే మేమే ఒక స్థలాన్ని గుర్తించాం. గురువి గేటుగా ఉన్న పేరును సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్గా నామకరణం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం గురించి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లుగీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో అనేక మంది అమరులైన వాళ్ళని యాత్ర చేసుకుంటూ కూడా ఈ నెల 2వ తారీఖు నాడు గొలగని పుల్లయ్య గారు 36 వర్ధంతి సందర్భంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈరోజు 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభ ముగింపు సందర్భంగా ఇక్కడ ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వచ్చి మీరందరూ చేపడం చేసినందుకు కల్లుగీత కార్మిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.